హైదరాబాదులో వింతైన ప్రదేశం అయితే ఒకటి ఉంది మీరు కనుక ఈ ప్రదేశానికి వెళ్ళినట్లయితే కింద కామెంట్ చేయండి ప్రపంచంలో చాలా విచిత్రమైన ప్రత్యేకమైన ప్రదేశాలు ఉన్నాయి కొన్ని ప్రదేశాలు చారిత్రాత్మకంగా కొన్ని అతీంద్రియంగా మరికొన్ని ఆధ్యాత్మికంగా ప్రత్యేక ప్రదేశాలుగా ఉన్నాయి అలాంటి ప్రదేశాల గురించి వింటేనే మైమరిచిపోతాం ఇప్పుడు మనం అలాంటి మనోహరమైన ప్రదేశం గురించి తెలుసుకుందాం మనకు భాషలో రజనీకాంత్ డైలాగ్ ఇప్పటికీ గుర్తుంది అదే ఒక్కసారి చెబితే వంద సార్లు చెప్పినట్లు అని అలాంటిదే ఒక ప్రదేశం ఉంది అక్కడ ఒక్కసారి శబ్దం చేస్తే పదిసార్లు వినిపిస్తుంది ఆ ప్రదేశం ఉందని చెబితే మీరు నమ్ముతారా అవును ప్రకృతిలో నిజంగా అలాంటి ప్రదేశం ఉంది అది కూడా మన హైదరాబాద్ దగ్గరలోనే ఇలాంటి విశిష్టమైన ప్రదేశం రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా శాంతివనంలో ఉంది కన్హా శాంతివనం ఫారెస్ట్లో ఇలాంటి అద్భుతాలు ఎన్నో ఉన్నాయి పద్నాలుగు వందల ఎకరాలలో విస్తరించి ఉన్నటువంటి కన్హా శాంతివనం హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారి నుంచి పదకొండు కిలోమీటర్లు లేదా నగరం నుంచి యాభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఒకప్పుడు బంజరు రాత్రి శుష్క కరువు పీడిత ప్రాంతం ఇప్పుడు చెట్లతో సస్యశ్యామలంగా ఉంది ఈ ప్రదేశంలో పచ్చని చెట్లు వివిధ రకాల పుస్తకాలతో లైబ్రరీలు ఉన్నాయి ఇక్కడ లక్షలాది చెట్లు ఎక్కడి నుంచి వచ్చాయి అనేది ఆసక్తికరమైనటువంటి అంశం కన్హాలో రోడ్డు మలుపులో ఉన్న చాలా చెట్లను తొలగించి అక్కడి నుంచి భారీ వృక్షాలను తీసుకువచ్చి లక్షలు వెచ్చించి నాటారు తమిళనాడు కేరళ రహదారి విస్తరణలో భాగంగా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి కొబ్బరి చెట్లను తొలగించినప్పుడు ఉన్నటువంటి చెట్లను కూడా ఇక్కడకు తీసుకొచ్చి నాటినట్లు ఇక్కడి ప్రజలు చెబుతున్నారు ముఖ్యంగా ఈ ప్రదేశంలో బుద్ధుని విగ్రహం ఏర్పాటు చేయబడింది విగ్రహం మధ్యలో ఉండి దాని చుట్టూ చక్రాల ఆకారంలో రేఖలు అమర్చబడి ఉంటాయి దీని మధ్యలో నిలబడి మనం ఏ శబ్దం చేసినా ఆ శబ్దం మన చెవులలో పదిసార్లు సార్లు పునరావృతం అవుతుంది ఇది మనకు అనుభూతిని కలిగిస్తుంది మన చెవుల్లో ఎవరో మాట్లాడుతున్నారా అని అనిపిస్తుంది ఇంత అద్భుతమైన కట్టడం నిర్మించడం నిజంగా గొప్ప విషయం చెట్ల నిర్మాణం గాలి శక్తి ప్రతిధ్వనులు ఈ అద్భుతం జరిగేలా చేస్తాయి ఈ అనుభూతిని పొందడానికి ఎక్కువ మంది వ్యక్తులు ఈ స్థలాన్ని సందర్శిస్తుంటారు ఇది రోజువారీ ప్రధాన గమ్యస్థానంగా కూడా ఉంది